ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఒకటో తేదీన ఎంపీటీసీ ఎలక్షన్లో వెల్లవాణపాలెంలో జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కలిపి ఒకటి ఎంపీటీసీకి రెండోది డిప్యూటీసీకి శాంకుతిపై వేసి ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఈరోజు ప్రచారం మొదలుపెట్టాం కాబట్టి అందరూ సహకరించి దిగ్విజయంగా గెలవాలని ప్రజలకు విన్నపంగా తెలియజేస్తున్నాం. మీరు ఎంపీటీసీగా పోటీ చేస్తున్నారు కదా, ఈ గ్రామ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? గ్రామ ప్రజలకి పారిశుద్ధ్యం, పైప్ లైన్స్, లైట్లు, గ్రామంలో రోడ్లు, కాలువలు, తాలూక ప్రభుత్వంతో సంక్షేమ పథకాలు ఇవన్నీ ప్రజలకు అందేటట్లుగా మన దగ్గర చూసుకోవాలా. అలాగే మాకు మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మూడు గ్రామ పంచాయతీలు కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు దగ్గర చూసుకోవాలా. ఇవన్నీ వాలంటీర్ ద్వారా ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు వాళ్ళ సేవలు అందేటట్టు మన దగ్గర చూసుకుంటామని ప్రజలకు ఆమిస్తున్నాం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రజల నుంచి అనేక స్పందన ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి నవరత్నాలు ఈరోజు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి. నిన్న మొన్న మనం చూసాం మున్సిపల్ ఎన్నికల్లో కానీ సర్పంచ్ ఎన్నికల్లో కానీ అత్యధిక మెజార్టీలతో వైసీపీ మద్దతు తెలిపిన సర్పంచ్లు కానీ గుర్తు మీద పోటీ చేసినటువంటి మున్సిపాలిటీ వార్డులో కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వన్ సైడ్గా జరుగుతున్న తరుణంలో ఈరోజు జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా అదేవిధంగా జరుగుతాయని ఈరోజు భావిస్తూ ఈరోజు ప్రజలందరూ మనం చూస్తూ ఉన్నాం. అపోజిషన్ భయపడే విధంగా ఈరోజు పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ భయపడుతూ ఉంది. అత్యధిక మెజార్టీతో రేపు జరగనున్న ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలుస్తారని కోరుకుంటూ గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.